నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలామణ్యం ముందుగా హెడ్లైన్స్ బీచ్ రోడ్ కు మహర్దశ త్వరలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు ప్రభుత్వ రంగ సంస్థల విక్రయ నిర్ణయం దుర్మార్గం కేంద్రంపై ఇన్సూరెన్స్ ఉద్యోగుల మండిపాటు హిందూ ధర్మ పరిరక్షకులు శివాజీ జయంతి ఉత్సవంలో వక్తల మననం బాలచెరువు శివాలయంలో ఘనంగా రథసప్తమి పూజలు పోటెత్తిన భక్తజనం పెందుర్తిలో 21న పంచాయతీ ఎన్నికలు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక ఇక వార్తల వివరాలు చూద్దాం सुंदर विशाख नगरा मणिहारम सोयगाल सागर तीरम त्वरलो इदी कोत्त सोबगुलु अद्दुकोनिंदी साइक्लिंग वाकिंग ट्रैकलु पिल्ललु आडुकुनेंदुकु पार्कलु लान्लु ओपेन जिम्लु अत्याधुनिक प्रमाणालतो मरुगुदोड्लु पार्किंग स्थलालु सायंत्रं वेळ बीच संदर्शकुलनु अलरिंचेंदुकु वीलुगा सांस्कृतिक कार्यक्रमाल निर्वहणकु अवसरमैन एंपी थियेटर्लु एर्पाटु कानुन्नायि ఆకర్ష విశాఖ ఈ పేరు తలవగానే తొలుత గుర్తొచ్చేది సోయగాల సాగర తీరం ఇక్కడికి వచ్చే సందర్శకులు ఎవరైనా బీచ్ను సందర్శించి వెళ్లాల్సిందే అయితే బీచ్ సందర్శకులు సరదాగా ఓ గంట సేపు గడిపేందుకు అనువైన వసతులు సౌకర్యాలు పెద్దగా లేవు దీనివల్ల పర్యాటక అభివృద్ధికి అవకాశం ఉండటం లేదు పైగా ఆటపాటల సమయంలో బీచ్ రోడ్ అప్పుడప్పుడు కోతకు గురవుతూ ఉంటుంది వీటన్నింటి దృష్ట్యా గత టీడీపీ ప్రభుత్వం కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు బీచ్ను కోత నుంచి రక్షించేలా రక్షణ గోడ నిర్మించడంతో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా తీరాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించింది వాకింగ్ సైక్లింగ్కు ప్రత్యేక ట్రాక్లు నిర్మించడం ఆహ్లాదం కలిగించేలా అందమైన మొక్కలు ఇతర సదుపాయాలతో పార్కులు అభివృద్ధి చేయడం పర్యాటకులకు వినోదం కలిగించేందుకు యాంఫీ థియేటర్ల నిర్మాణం వ్యాయామం చేసేందుకు వీలుగా ఓపెన్ జిమ్లు రెస్ట్ రూమ్లు ఉన్నత ప్రమాణాలతో మరుగుదొడ్లు పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని భావించి డిపిఆర్ తయారు చేయించింది ఈ ప్రాజెక్టుకు 250 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయడంతో 4 దశలుగా విభజించి అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు బీచ్ ఫ్రంట్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కింద తొలి దశలో కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు 3.5 కిలోమీటర్ల బీచ్ను అభివృద్ధి చేసేందుకు 110 కోట్లతో అధికారులు ఓ అంచనా రూపొందించారు ఈ మేరకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించగా హైదరాబాద్కు చెందిన స్టాండర్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు జాయింట్ వెంచర్ కింద 112 కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకున్నాయి దీన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని జీవీఎంసీ టెండర్ నిబంధనల్లో పేర్కొంది పరిపాలన రాజధానిగా మారనున్న విశాఖకు ఈ ప్రాజెక్ట్ ఓ మైలురాయి కానుంది మార్నింగ్ పూట 6 టు 9 మన సైకిల్ ట్రాక్లు వాకింగ్ చేయడానికి అన్ని గురించి బీచ్ క్లోజ్ చేస్తున్నారు దానివల్ల పురప్రజలందరూ కూడా అటు బీచ్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కానీ బీచ్ పక్కన ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు సో ఆ ఇబ్బందిని కాంట్రాక్ట్ చేయడానికి కంప్లీట్గా మనకి ఒక వాకింగ్ ట్రాక్ ఒక సైకిల్ ట్రాక్ ఎప్పుడైనా అదే 6 నుంచి 9 గంటల వరకే కాకుండా ఎవరు ఇష్టం వచ్చినప్పుడు అప్పుడు వాటర్ వాకింగ్ చేయొచ్చు లేకపోతే సైకిల్ ట్రాక్ మీద సైకిల్ తోటి వెళ్ళొచ్చు ఆ విధంగా ఇండివిజువల్ సైకిల్ ట్రాక్ ఇండివిజువల్ వాకింగ్ ట్రాక్ ప్లస్ దాంట్లో ఉన్న అక్కడ ప్రజెంట్గా ఉన్న ఈ స్టాట్యూస్ అన్నీ కూడా ఒక పక్కకి జరిపి ట్యాంక్ బండ్ టైప్లో అది పెడదామని తర్వాత ఏంటంటే వాటర్ మీకు బీచ్లో ఎక్కడ కూడా వాటర్ పాయింట్స్ లేవు వాటర్ ఏటీఎంస్ పెట్టడానికి తర్వాత ఏంటంటే బీచ్లో కూడా యాక్సెస్లో నెంబర్ ఆఫ్ యాక్సెసెస్ పెంచుదామని అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా నీట్గా ఆ యాక్సెస్ లోపలికి దిగి మళ్ళీ పైకి ఎక్కి వెళ్ళిపోయే టైప్లో యాక్సెస్ కూడా పెంచడం ప్లస్ లాన్ కూడా చాలా పెంచుతున్నాం తర్వాత బీచ్లో మీకు మెయిన్ ప్రాబ్లం పార్కింగ్ ఒకటి ఉంది ఆ పార్కింగ్ కూడా వేరియస్ పాయింట్స్లో పార్కింగ్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా
చేస్తూ మనం ఇప్పుడు ఆల్రెడీ ఈ కోసల్ బ్యాటరీ నుంచి పార్కోట్ల వరకు ఒక 2 కిలోమీటర్స్ అన్నమాట ఈ రిటైనింగ్ వాల్ ఆల్రెడీ వీక్ అయిపోయిందన్న కదా రిటైనింగ్ వాల్ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేయడానికి దాంతో పాటు పాత్వే వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి చేస్తున్నాము అది 109 కోర్స్ తోటి ఆల్రెడీ వర్క్ అవుట్ ఇచ్చాము సో త్వరలోనే స్టార్ట్ అవుతుంది केंद्र प्रभुत्वं प्रभुत्वरंग संस्थलनु अम्मडमे लक्ष्यंगा पेट्टुकुंदनी इन्सूरेंस कॉर्पोरेशन एंप्लॉयीस यूनियन विशाख डिविजन प्रधान कार्यदर्शि एन रमणाचलम विमर्शिंचारु एलआईसी भवनं स्पोर्ट्स क्लब्लो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन मात्लाडारु नव्यांध्रकु गुंडेकाय लांटि विशाख स्टील प्लांट विक्रय निर्णयानि केंद्र प्रभुत्वं तक्षणमे वेनक्कि तीसुकोवालनि डिमांड् चेशारु ఉక్కు విక్రయ నిర్ణయానికి వ్యతిరేకంగా త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు జీవిత బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని పెంచుతూ చేసిన ప్రతిపాదనను కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రభుత్వం యొక్క ఆచరణ గాని అనుభవం గాని చూసినట్లయితే 10% తోటి మొదలుపెట్టిన షేర్ల అమ్మకం ఏ కంపెనీలో కూడా అది 20%కో 30%కో 49%కో 51%కో వెళ్ళలేదు పూర్తిగా 100% వెళ్ళిపోయిన అనుభవాలు ఉన్నాయి బెస్ట్ ఎగ్జాంపుల్ మా జీఏసీ లో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే మేము లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మేము జీవితాల మీద ఇన్సూరెన్స్ చేస్తాం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే టీవీలు కార్లు ఇళ్ళు ఇలాంటి వస్తువుల మీద సాధారణ వస్తువుల మీద ఇన్సూరెన్స్ చేస్తారు అందులో ఆ సాధారణ బీమా కంపెనీలో గత బడ్జెట్ లో 10% షేర్లు అమ్ముతామని ప్రవేశపెట్టింది బీజేపీ ప్రభుత్వం ఓ ప్రతిపాదన ఈ బడ్జెట్ కు వచ్చేటప్పటికి ఒక సంస్థని జీఐసీ లోన ఒక సంస్థని పూర్తిగా అంటే 100కి 100% అమ్మేస్తామని చెప్పేసి ప్రతిపాదన పెట్టింది ఇక్కడే మనకు అర్థమవుతుంది ఏంటంటే గత బడ్జెట్ లో 10% అమ్మి మేము ప్రభుత్వం 10% కదా అమ్మా మీరు ఎందుకు కంగారు పడుతున్నారు మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అడిగిన ప్రభుత్వమే ఇప్పుడు తన మాట నిలబెట్టుకోకుండా ఈ బడ్జెట్ కు వచ్చేటప్పటికి 100%కి జీఐసీ కంపెనీని అమ్మేస్తాను రెండు బ్యాంకులను అమ్ముతాను నాలుగు బ్యాంకులను అమ్ముతాను అని చెప్పి బ్యాంకుల్లో కూడా ఇలాగే చెప్పారు 10% అమ్ముతాం 20% అమ్ముతాం షేర్లు అని చెప్పారు ఇప్పుడు ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి 2021-22 బడ్జెట్కి వచ్చేటప్పటికి నాలుగు బ్యాంకులని అమ్మేస్తున్నాం అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు మరి షేర్లు అమ్మేటప్పుడు ఏం చెప్పారు మీరు ప్రభుత్వ అధీనంలో ఉంటాయి మాక్సిమం షేర్లు మెజారిటీ షేర్లు అన్ని ప్రభుత్వ అధీనంలో ఉంటాయి మీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్పేసి ఉద్యోగస్తుల్ని కార్మికులను అందరినీ మభ్యపెట్టారు హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు గాజువాక శివసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమరపిని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు హిందూ ధర్మ పరిరక్షణకు ఛత్రపతి శివాజీ పాటుపడ్డాడని శ్రీనివాసరావు గుర్తు చేశారు छत्रपति शिवाजी महाराज जयंतोत्सव निर्वहिस्ट मुख्य हिंदू साम्राज्या भारत देश मन हिंदू राज्य पुनः प्रतिष्ठित महाव्यक्ति छत्रपति शिवाजी गार आय जयंतोत्सव की पेलगा हिंदू बंधुंदर की शिवसेना पार्टी तरफ धन्यवाद अलाने स्थाकड़ యోగుడు కార్పొరేట్ అభ్యర్థి మాజీ కార్పొరేటర్ మా సోదరుడు మహమ్మద్ రఫీ గారి కార్యక్రమం ఇచ్చాడు నిజంగా ముస్లింలకి హిందువులకు ఉన్న అవినావ సంబంధం ఏదో తెలియచేయడం కానీ విచ్చేశారు భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయ ముస్లిం హిందూ ముస్లింలందరూ కూడా మా శివసేన పార్టీ కానీ మన హిందువులందరికీ కూడా సోదరులే వారిపై మనకు కానీ మనపై వారికి కానీ ఎటువంటి కక్షలు కానీ సాధింపులు కానీ లేవని చెప్పడానికే ఇవాళ రఫీ గారి కార్యక్రమం ఇచ్చేయడం జరిగింది ఆయన్ని మా పార్టీ తరఫున హిందూ బంధువులందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన వార్డులో పారిశుద్ధ్య కార్మికులుగా అంటే విలువ కట్టలేని సేవలు చేసిన ఈ మహిళా వాళ్ళందరికీ కూడా చిన్న సత్కారం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రథ సప్తమి సందర్భంగా పెదగంట్యాడ బాలచెరువు శివాలయ ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ సూర్యనారాయణమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గాజువాక బీజేపీ నాయకులు కేఎన్ఆర్ మాట్లాడారు
ప్రత్యక్ష దైవం సూర్య భగవానుణ్ణి పూజించడం వల్ల ప్రజలకు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయన్నారు. మన బాక్సర్ గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి ఈ రోజు పెద్దగంపేడ శివాలయంలో ఈ యొక్క సూర్యనారాయణ మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి మరి సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ భావితరాలకు తెలియజేసే విధంగా చేస్తున్నందుకు ముందుగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి పెద్దలు చెప్పినట్లుగా మనకు ప్రత్యక్ష దైవం సూర్య భగవాను. మనం హిందువులందరూ కూడా ఉదయాన్నే తలటి స్నానం చేసి ఉదయాన్నే సూర్య భగవానికి మన పూజలు నిర్వహిస్తుంటాం. ఎందుకంటే అనంత కోటి జీవరాశులకు మరి ఆయనే మనకి అన్ని ఇచ్చేది. ఎందుకంటే సూర్యరశ్మి లేనిదే మనకి ఏ మొక్కలు గాని ఏ చెట్లు గాని ఏ పంట కూడా పండదు. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. మరి ఈ రోజు రథసప్తం అని ఎందుకు పేరు వచ్చిందంటే సూర్యుని యొక్క దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకి ప్రయాణం సాగిస్తారు, అందుకే ఈ రోజు రథసప్తం అని పేరు వచ్చింది. మరి మనకి హిందూ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ రాబోయే తరానికి తెలియజేసిన బాధ్యత ప్రతి హిందూ బంధువు పైన ఉంది. చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి నన్ను కూడా ఆహ్వానించి మా 75వ వార్డ్ అధ్యక్షులు ముసలయ్య గారు, మహిళా మోర్చా నాయకురాలు భువనేశ్వర మేడం గారు, పెద్దలందరూ వచ్చినందుకు మహిళలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పెందుర్తి మండలంలో ఈ నెల 21న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంతంగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రతి గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నార్త్ ఏసీపీ శ్రీపాదరావు మీడియాతో మాట్లాడారు. ప్రతి గ్రామంలోనూ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పదిహేను పంచాయతీల్లో 21వ తారీఖు నాడు ఎలక్షన్ జరగబోయే పరిస్థితుల్లో ఈరోజు పెందుర్తి మండలంలో అన్ని పంచాయతీల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతున్నది. పెందుర్తి ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు స్టాఫ్ అందరూ కలిసి ఈ యొక్క పంచాయతీల్లో ఒక ఫ్లాగ్ మార్చ్ లాగా రోడ్ల వెంట తిరుగుతూ ప్రజలకు ధైర్యం కలిగించేలాగా, ఓటర్లకు స్వేచ్ఛగా వాళ్ళు ఉత్సాహంగా 21 నాడు ఈ యొక్క ఓటింగ్లో పాల్గొనేలాగా చేయడంలో భాగంగా ఈ పంచాయతీల్లో ఈరోజు తిరగడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా వినిపించేది ఏంటంటే స్వేచ్ఛగా మీరు ఒక ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ యొక్క పోలీసు యొక్క ఈ సహకారంతో మేమందరం కూడా కష్టపడి దీనిలో పనిచేస్తున్నాము. ఒక ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ ఎలక్షన్స్ జరిగేలాగా మేమందరం కృషి చేస్తున్నాం. మండల పరిధిలో కొన్ని యొక్క సమస్యాత్మక ప్రాంతాలుగా కొన్ని గుర్తించినా కూడా వాటికి సంబంధించి రూట్ మొబైల్స్ ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ ఎక్కువ ఫోర్స్ కానీ ఎక్కువ మెన్ కానీ పెట్టేలాగా, అలాగే ఎస్ఎస్టీ పెట్టుకున్నాము, ఫ్లయింగ్ స్క్వాడ్ నడుస్తూ ఉంది. దాంతోపాటు మండలానికి సంబంధించి 2 స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఈ మండలానికి సంబంధించి ఏసీపీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్స్ సంబంధించి ప్రశాంతంగా జరిగేలాగా, ఎటువంటి ఒక సమస్యలు లేకుండా జరిగేలాగా ఏర్పాటు చేయడం పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. తొలి చిత్రంతోనే ప్రేక్షకులు ఆదరించడం, విజయం అందుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఉప్పెన చిత్ర హీరో హీరోయిన్లు వైష్ణవ్తేజ్, కృతి శెట్టిలు తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందించిన ఉప్పెన చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర బృందం విశాఖకు చేరుకుంది. ఈ సందర్భంగా మెలోడీ థియేటర్లో చిత్ర హీరో హీరోయిన్లు ప్రేక్షకుల ముందు హల్చల్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు, చిత్రం విశేషాలు వెల్లడించారు. సమావేశంలో చిత్ర దర్శకుడు బుచ్చిబాబు కూడా పాల్గొన్నారు. వాళ్ళు ఇంత దీంట్లో కూడా వచ్చి అందరికి నమస్కారం అండి. ఉప్పెన సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు, వైజాగ్ లో చాలా పెద్ద హిట్ అని చెప్తున్నారు ఈ ఏరియా అంతానే. నా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి చెప్తున్నారు నాకు ఈ సినిమా మామూలుగా ఆడడం లేదురా, వైజాగ్ అంతా ఉప్పెనతో ఊగిపోతుంది అంటున్నారు. అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. నమస్తే అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు. ఆల్ ది ఆడియన్సెస్, వైజాగ్ ఆడియన్స్ అందరికీ అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి, పేషెంట్గా మీరు ఉన్నందుకు ఇప్పుడు. అండ్ అలాగే ఆదరిస్తారని మా సినిమాని ఆలోచిస్తున్నాం, థ్యాంక్ యూ అండి. వైజాగ్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మేము ఇక్కడ షూట్ కూడా చేసాము అండ్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సతీష్ గారు అండ్
థ్యాంక్ యూ వైజాగ్, ఇంత ప్రేమ చూపించినందుకు అండ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. వడ్లపూడిలో రౌడీ షీటర్స్ హల్చల్ చేశారు. బార్లో ఫూటుగా తాగి వెయిటర్పై దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. గాజువాక ఏసీపీ రామాంజనేయరెడ్డి దాడి వివరాలు వెల్లడించారు. రౌడీ షీటర్లు దుర్గా శివ, ఆవుల దుర్గా, మరో వ్యక్తి జి కృష్ణారావు ముగ్గురు కలిసి ఈ మధ్యాహ్నం 11 గంటలకు వడ్లపూడిలో గల సింహగిరి బార్లో తాగేందుకు వచ్చారు. వెయిటర్ రమేష్తో వాదనకు దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ వెయిటర్పై కత్తితో దాడికి పాల్పడ్డారు. స్థానికులు, బార్ సిబ్బంది సమాచారం మేరకు ముగ్గురు రౌడీ షీటర్లను అరెస్టు చేసినట్లు రామాంజనేయరెడ్డి తెలిపారు. రమేష్ అనే అతను ఇక్కడ మన గోపాల పాలనలో ఉన్న సింహగిరి బార్ అండ్ రెస్టారెంట్లో ఈ యొక్క బొయ్యారి రమేష్ వెయిటర్గా పనిచేస్తున్నాడు. సుమారు నిన్న 11 గంటల టైంలో ఈ యొక్క అక్యూజ్ పర్సన్ దుర్గా శివ ఇలియాస్ వేపాకుల శివ ఇతను నోటీస్ ఇచ్చారు మన దువాడుని. తర్వాత ఆవుల దుర్గారావు ఇలియాస్ శ్రీనివాస్ ఇతను కూడా నోటీస్ ఇచ్చారు ఎంఈబీ పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో. తర్వాత జిల్లం కృష్ణారావు ఈ ముగ్గురు కలిసేసి ఆ బాబు తాగారు, తాగు తాగారు, తిన్నారు. తినిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఆ వెయిటర్ను కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు. వాడితే అతను ఎందుకు ఇలాగా తిడుతున్నారు అంటే మాకు ఫుడ్ సప్లై అనేది నీట్గా చేసావు అందువల్ల తిడతామన్నారు. దానికి ఆర్గ్యుమెంట్ అనేది కొట్టడం జరిగింది. ఈ యొక్క శివ దుఃఖ జీవ వచ్చేసి తన జేబులను నైట్ తీసుకొని అతన్ని పొడిచేందుకు ప్రయత్నించి అతని చేతులు అడ్డగట్టేస్తే ఆ చేతులకి రక్తగాయాలయ్యాయి. వెంటనే ఆమె తమ్మారు. తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి మోటార్ సైకిల్ వెళ్ళిపోవడం జరిగింది. నైట్ మా యొక్క సిబ్బంది వాళ్ళను టౌన్లో పట్టుకున్నాము. పోలీసులను తేవడం జరిగింది. వాళ్ళని గైడెన్స్ చేస్తున్నాము. వాళ్ళని వచ్చేసి ఈరోజు సాయంత్రం మేము కోర్టు రిమాండ్ ప్రవేశపెడతాం. మొందాడు 11:30 వచ్చేస్తారు అది. నేను డ్యూటీ దిగేసి 2:30 ఇలాగే భోజనం అయ్యి బయటకు వచ్చానండి. భోజనం చేసి బయటకు వచ్చి మెట్ల మీద కూర్చుంటే వాళ్ళు ఫుల్ డ్రింక్ చేసి వచ్చేసి బయటకు వచ్చి నేను ఫోన్లో జబర్దస్త్ వీడియో చూసుకుంటే తిట్టారండి. అయితే మొంద వేసి ఉన్నాడు కదా అనేసి ఇంకా వ్యక్తులతో మనకెందుకు అనేసి తలకనిపిన మాటలు వేస్తారు. ఇంకా నల్ల తిడతానో నేను ఏం అనలేదు కదా అనేసి అంటే వచ్చి పల్టార్మల్ ఫిల్టర్ పెట్టుకొని పట్ట మీద గుద్దీసి ఈ పక్కలో నాటి గుద్దీసి ఫిల్టర్ బయటికి నెట్టేసి వేరే అతను బాగా బుక్స్ బాక్సింగ్ ఆడేసి ఈ పక్కల్లోని నెక్స్ట్ ముఖం మీద ఆడి శుభ్ర కుడిసి ఇవన్నీ చెదగొడిసారండి. ముఖం మీద ఇవన్నీ నొప్పులు వస్తున్నాయి. టీడీపీ సీనియర్ నాయకులు పెతకంశెట్టి అప్పల నరసింహం 85వ జయంతి వేడుకలు పెందుర్తి మండలం వేపగుంట లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం అప్పల నరసింహం ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో తరచూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి క్షతగాత్రులు, అత్యవసర రోగులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఆయన 2007లో మరణించిన తర్వాత ప్రతి ఏడాది కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవటం, 100 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ రక్తదాన శిబిరం ఒక ఛారిటబుల్ ట్రస్ట్ ఆయన పేరిట, అప్పల నరసింహం ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ప్రాణాలకి, ప్రాణాపాయంలో ఉండేటువంటి వారికి ఈ రక్తం ఎంత అవసరమో అందరికీ తెలుసు. అలాంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని వారి పేరిట ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ప్రతి ఏడాది చేయడం, గత ఏడాది సుమారు 1000 పైన డోనర్స్ ఇవ్వటం కూడా జరిగింది. అందుకని బ్లడ్ డోనర్స్ని ప్రతి ఇయర్ ఎవరైతే డొనేట్ చేసే కల్చర్ ఉందో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి శిబిరం డెఫినెట్గా మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏడాదికి ప్రతి ఏడాది కూడా పెరుగుతూ వచ్చినాయి. అందరూ అనుకుంటారు ఏంటంటే ఏదో ఒక కార్యక్రమం చేసి చిరస్థాయిగా నిలబడిపోవాలనుకోవడం, ఆ ఒక్కరోజు, ఆ 2 రోజులు, 3 రోజులు, ఆ సంవత్సరం పనిచేయడం, ఆ తర్వాత ఏమొచ్చి నీరసించిపోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. కానీ రక్తదానం ఏంటంటే అసలు యాక్చువల్గా ప్రాణదానం. ఏ వ్యక్తి అయితే హాస్పిటల్ పాలై రక్తం సమకూర్చలేని సమయంలో తెలియని వ్యక్తులు ఎవరైనా సరే వారికి నేను తోడున్నానని చెప్పి అప్పల నరసయ్య గారి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ఎమ్మెల్యే గణబాబు గారు ఈ కార్యక్రమం చేయడం నిజంగా చుట్టుపక్కల ఉన్న నాయకులు కానీ, గ్రామ ప్రజలకు కానీ, పెద్దలకు కానీ నిజంగా ఒక ఆదర్శం. ఇదే కార్యక్రమాలు ముందు కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము చేస్తూ ప్రజలందరికీ తోడుగా ఉంటామని చెప్పి ఎల్లప్పుడూ కూడా మేము మా తాలూకా గాయత్రి గ్రూప్ సంస్థల తరపున కానీ, మా వార్డు ప్రజల తరపున కానీ నేను కంపల్సరీ మాట్లాడుతున్నాను. 89వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ చంద్రనగర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ముందుగా అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి తనను బలపరచాలని కోరారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు అందరికీ చేరువయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సంక్షేమంగా పడుకుందనే అభివృద్ధి పదంలో ఈ వార్డు ముందుకు చేసి చందనగర్ 18 డేస్ ఈ రోజంతా కూడా కంప్లైంట్ చేసి 12 గంటలకి మంచి రోజు దశాబ్దం కాబట్టి అక్కడ గ్రౌండ్ లో మన తుంపాలవర గ్రౌండ్ లో విందు ఏర్పాటు చేసని మీరందరూ ఈ 20 రోజులు నిరంతరం ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి పటిష్ట కుటుంబం ద్వారానే పటిష్ట సమాజం సాధ్యమని జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం సభ్యురాలు జఫూరు నిషా తెలిపారు. కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాను రాను విలువలు దిగజారి కుటుంబ వ్యవస్థ ఛిద్రమవుతోందని ఆమె వాపోయారు. ఈ నేపథ్యంలో పటిష్ట కుటుంబం పటిష్ట సమాజం పేరిట నేటి నుంచి ఈ నెల 28 వరకు దేశవ్యాప్త జాగృతి ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. మా జమాత్ ఇస్లామీ హింద్ మహిళా విభాగం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం నడపడానికి నిర్ణయించింది. దాని టైటిల్ ఏమో పటిష్ట కుటుంబం పటిష్ట సమాజం అండి. నేడు సమాజంలో మనం కుటుంబ విలువలన్నీ పడిపోవడం చూస్తున్నాము, కుటుంబాలు విచ్ఛిన్నమవడం చూస్తున్నాము. కానీ ఒక కుటుంబం పటిష్టంగా ఉంటే సమాజం పటిష్టంగా ఉంటుంది, సమాజం పటిష్టంగా ఉంటే దేశం శక్తివంతమవుతుందని మనందరికీ తెలుసు. కాబట్టి కుటుంబాన్ని పతనం నుండి రక్షించుకోవడానికి వాళ్ళ ఒక్కొక్క సభ్యుడి బాధ్యతను తెలియచేయడానికి, వాళ్ళను చైతన్యపరచడానికి ఈ కుటుంబంలోనేమో ప్రేమ ఆదరణలు ఉండాలని, తర్వాత గౌరవ మర్యాదలు ఉండాలని, పిల్లల యొక్క శిక్షణ మంచిగా జరపాలని వాళ్ళందరిలో చైతన్యం కల్పించడానికి ఈ ఉద్యమం 18 నుంచి 28 వరకు 10 రోజుల ఉద్యమం మేము చేపట్టామండి. దీంట్లో భాగంగా మేము పాంప్లెట్లు పంచడం, తర్వాత సెమినార్లు, కార్నర్ మీటింగ్లు, సింపోజియంలు, క్విజ్, ఎస్సే రైటింగ్ లాంటి ప్రోగ్రాంలు చేస్తున్నాము. తర్వాత సోషల్ మీడియాలో కూడా లఘు చిత్రాలు, వీడియో క్లిప్పింగ్స్, ఆడియో క్లిప్పింగ్స్ కూడా వీటి ద్వారా కూడా ఈ ఉద్యమం యొక్క ఉద్దేశాన్ని మేము తెలియజేస్తున్నామండి. 16 వార్డు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రాపేటి ఉమా సావిత్రి ఆధ్వర్యంలో ఇసుకతోట కనకమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్జిపత్తి శ్రీనివాసరావు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ అని, విద్యావంతులు ప్రజా సమస్యలు తెలిసిన వారే పార్టీ అభ్యర్థులుగా గ్రేటర్ పోటీలో నిలుస్తున్నారని, వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరి నేటి ఈ కార్యక్రమం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అతిరథ మహారథులైనటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో మా 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాపేటి ఉమా సావిత్రి గారు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఆవిడ కార్పొరేటర్ అభ్యర్థిగా చేస్తున్నటువంటి ఇప్పుడున్న వ్యక్తుల్లో ఒక ఉన్నతమైన విద్యావంతురాలు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆమె వెనకాతల అనేక మంది న్యాయవాదులు కూడా ఆవిడికి సపోర్ట్గా ఈ వార్డు నుంచి ఆవిడకి సపోర్ట్ ఇస్తున్నారు. మరి అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో మీరు ఈ రాష్ట్ర ఈ వైజాగ్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచే అత్యంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంటారా? ప్రజల మధ్య ఈరోజు కార్పొరేటరే కాకుండా ప్రజల మనసుల్లో దూసుకు వెళ్ళిపోయానండి. అది గంటా పదంగా చెప్పగలను. ఒక న్యాయవాదిగా మా నాన్నగారు సూర్శెట్టి సనిబాబు గారు చిన్నప్పటి నుంచి నన్ను వెనకే తిప్పుకున్నారు. కాంగ్రెస్ నీళ్లు నర్రల జీర్ణించిపోయిందండి. ఈ కాంగ్రెస్ని మళ్ళీ బయటికి తీసుకొస్తున్నాం. మొదట నాతోనే బోని కొడతాను. ఈస్ట్ నియోజకవర్గం నుంచి మొదలెట్టాము. మీ వెనక ఆడో శక్తి ఏంటో చూపిస్తామండి. ఈరోజు బీసీలకి ఇది ఉన్నది అది ఉన్నది అన్ని చేసి చూపిస్తాం. ఉన్నాయనే వస్తున్నాయి, చేసి చూపిస్తామండి. ఈరోజు న్యాయవాదినైన నన్ను ఉన్నత విద్యలుగా ఉన్నది
నన్ను ముందుకు నడిపిస్తే కౌన్సిల్ లో మాట్లాడి కూర్చొని ఈ రోజు హౌస్ వైఫ్ గా ఉన్నామని పంపిస్తే ఏం మాట్లాడగలరు ఏం చెప్పగలరు ఒక మగవాళ్ళు భర్తలుగా ఉండి వెనక అమ్మాయిలు పంపిస్తాలి ఏం చేయగలరండి ఏం మాట్లాడగలరు ఈ రోజు నేను న్యాయవాదిగా కౌన్సిల్ లో కూర్చొని నా గ్రామానికి కావాల్సిన నిధులు రప్పించుకొని నా గ్రామ ప్రజల సంక్షేమానికి కృషి పడతాను నవ్యాంధ్రకే గుండెకాయలా నిలిచిన విశాఖ హుక్కును విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మహమ్మద్ హబీబుల్లా ఖాన్ మెమోరియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ మార్కండేయులు మండిపడ్డారు. డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎందరో ప్రాణత్యాగం ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్లాంట్ పరిరక్షణకు శనివారం రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్లాంట్ని సాధించుకోవడంలో అనేక ప్రాణాలు త్యాగాలు చేసిన నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. అనేక మంది రైతులు విశాఖపట్నానికి సంబంధించిన రైతులు భూమి ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని నిర్వహణకు సంబంధించి దోహదపడ్డారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ఈవేళ చాలా గౌరవప్రదమైన పేరు తీసుకురావడానికి స్టీల్ ప్లాంట్ మనకు విశాఖపట్నం కారణం. అయితే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అట్లాగే వాళ్ళు పోస్కో సంస్థకి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూసి ఆలోచిస్తుందని చెప్పేసి వచ్చిన సమాచారాన్ని బట్టి ఇది చాలా విచారకరమని మేము భావిస్తాం. ఎందుకంటే దురదృష్టకరం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో వారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆయన చేసింది ఏమీ లేదు. పైగా ఈవేళ చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఇది దురదృష్టకరం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటు గనుల గురించి కానీ ఈనాడు నుంచి వారికి సపరేట్గా గనులు ఇవ్వాలని చెప్పేసి అడిగిన దాఖలాలు లేవు. అటువంటిది ఈవేళ సపరేట్ గనులు ఇవ్వాలని ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడంలో ముఖ్యంగా రేపు 20వ తారీఖున విజయసాయిరెడ్డి గారు అట్లాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఒక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నుండి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఈ స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం ఉందని అట్లాగే విశాఖపట్నానికి ఇంకా ఎక్కువగా అవసరం ఉందని చెప్పేసి వారు ఉత్తర్వు రాయడం జరిగింది. ఇది ప్రభుత్వాన్ని నుంచి చేసిన కృషికి మేము ముఖ్యంగా మహమ్మద్ హబీబుల్లా ఖాన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీచ్ రోడ్కు మహర్దశ, త్వరలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయ నిర్ణయం దుర్మార్గం, కేంద్రంపై ఇన్సూరెన్స్ ఉద్యోగుల మండిపాటు. హిందూ ధర్మ పరిరక్షకులు శివాజీ జయంతి ఉత్సవంలో వక్తల మననం. బాలచెరువు శివాలయంలో ఘనంగా రథసప్తమి పూజలు, పోటెత్తిన భక్తజనం. పెందుర్తిలో 21న పంచాయతీ ఎన్నికలు, విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.